హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఈరోజు మనం కన్వర్జేషన్ అంటే సంభాషణ ఎలా మొదలు పెట్టాలి దీన్నే నేర్చుకుందాము మనకి తెలుగులో బాగా తెలుసు ఎలా మాట్లాడాలి ఎవరితోనైనా ఎలా మొదలు పెట్టాలి అన్నీ బాగా తెలుసు అదే ఇంగ్లీష్లోకి వచ్చేసరికి తడబడతాము ఆ తడబాటు ఏమీ అక్కర్లేదు సింపుల్గా ఒక ఫైవ్ టిప్స్ నేర్చుకోండి ఎవరితోనైనా ఎటువంటి సంభాషణ ఈజీగా మీరు మాట్లాడగలరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ సంభాషణ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఫార్మల్ ఇన్ఫార్మల్ ఫార్మల్ అంటే అఫీషియల్గా మీ బాస్తో కాటి కొలీగ్స్తో కానీ ఆఫీస్లో కానీ కాలేజ్లో కానీ అంటే వర్క్ వైజ్గా ఎప్పుడైతే మనము కొంచెం డిగ్నిఫైడ్గా మాట్లాడాల్సి వస్తుందో అప్పుడు మనం అఫీషియల్ కన్వర్జేషన్ అంటాము ఇంకొకటి ఇన్ఫార్మల్ ఇన్ఫార్మల్ అంటే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీళ్ళతో మనం మాట్లాడినప్పుడు అన్అఫీషియల్ అన్ అఫిషియల్గా అంటే ఇన్ఫార్మల్గా మాట్లాడతాము మనం ఎవరితో మాట్లాడుతున్నామో దాన్ని బట్టి మన సంభాషణ క్లియర్గా ఉండాలి సరే ఈ టిప్స్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ వన్ స్టార్ట్ సింపుల్ కాన్వర్జేషన్స్ సింపుల్గా పెట్టండి ఎప్పుడైనా కానీ మీరు ఎవరితోనైనా సంభాషణ మొదలు మొదలుపెట్టినప్పుడు సింపుల్గానే ఉండాలి ఆ తర్వాత వాళ్ళ యొక్క మూడ్ని బట్టి వాళ్ళ యొక్క రెస్పాన్స్ని బట్టి మనము ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలనేది గుర్తు అనేది మనం నిర్ణయించుకోవచ్చు కాబట్టి స్టార్టింగ్ మాత్రం ఆల్వేస్ సింపుల్గా ఉండాలి సింపుల్గా ఉంటుంటే ఎలా మొదలు ఎలా మొదలు పెడతాము ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ రోహిత్ ఆర్ యూ డూయింగ్ హాయ్ రోహిత్ ఆర్ యూ డూయింగ్ ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు వాట్ ఆర్ యూ డూయింగ్ అండ్ నౌడేస్ ఐ క్యాంట్ సీ యూ లేకపోతే ఇలా అనొచ్చు లాంగ్ టైమ్ నో సి ఇది కొంచెం కొత్త వర్డ్ లాంగ్ టైం నేసి సి అంటే చాలా రోజులైంది నేను చూసి అని చెప్పనీకి ముందు మనం వాడేవాళ్ళము

ఇది ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళని పర్సనల్గా ఏం క్వశ్చన్స్ అడగకండి చాలామంది ఇష్టపడరు కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ కొంతమంది అడుగుతారు తెలియకుండానో లేకపోతే కావాలనో అడుగుతుంటారు ఎట్లా అంటే వాట్ ఈజ్ యువర్ ఏజ్ హౌ మచ్ ఈజ్ యువర్ శాలరీ ఆర్ యూ మ్యారీడ్ హౌ మెనీ చిల్డ్రన్ ఆర్ హ్యావింగ్ ఇవన్నీ ఎప్పుడు అంటే కనుక మీరు క్లోజ్గా ఉండి క్లోజ్ ఫ్రెండ్స్ ఒక మంచి రిలేషన్ ఉండి ఆ ఫ్రీడమ్ ఆ చనువు ఉన్నప్పుడు అడగచ్చు అదర్వైజ్ డోంట్ గో ఇన్ టు ద పర్సనల్ పర్సనల్ క్వశ్చన్స్కి వెళ్ళకండి ఇక్కడ సింపుల్ కన్వర్జేషన్లో పర్సనల్గా మీరు ఏమి అడగక్కండి అని చెప్పాను మరి మీ విషయం కూడా షేర్ చేసుకోండి ఇక్కడ జనరల్గా మనం అడుగుతున్నాం కదా హౌ ఆర్ యూ వాట్ ఆర్ యూ డూయింగ్ అది అని చెప్పేసి మన గురించి కూడా చెప్పుకోవాలి మన గురించి ఎప్పుడైతే చెప్తామో అవతల వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు సో కాబట్టి స్టార్ట్ సింపుల్ కన్వర్జేషన్ అండ్ డోంట్ మేక్ అన్కంఫర్టబుల్ టు ద అదర్స్ అన్కంఫర్టబుల్ క్వశ్చన్స్ ఏమీ అడగకుండా అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా సింపుల్గా సందర్భాన్ని బట్టి మనిషిని బట్టి మాట్లాడడం ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సెకండ్ థింగ్ చూడండి అబ్జర్వ్ ద టోన్ అండ్ బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మీ టోన్ ఎలా ఉంది మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది చూసుకోండి కంఫర్టబుల్గా ఉందా ఐ మే స్పీకింగ్ ఇన్ అ నార్మల్ వే నేను కరెక్ట్గా నేను నార్మల్గా మాట్లాడుతున్నానా ఈజ్ దర్ ఎనీ చేంజెస్ ఏదైనా డిఫరెన్స్ ఏమైనా ఉందా అనుకుంటూ మీది ముందు చూడండి మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది మీ టోన్ ఎలా ఉంది తర్వాత అవతల వాళ్ళది అబ్జర్వ్ చేయండి మీరు మాట్లాడినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది ఇజ్ ఇట్ ఫ్రెండ్లీ ఏదైనా తేడా అనిపించిందా ఎప్పుడైతే మీకు తేడాగా అనిపిస్తుందో వాళ్ళు మూడ్లో లేరు వాళ్ళ టోన్ సరిగ్గా ప్రాపర్గా లేదు వాళ్ళ బాడీ బాడీ లాంగ్వేజ్ లాంగ్వేజ్ రెండింటికి మ్యాచ్ అవ్వట్లేదు అనుకుంటారో అప్పుడు ఆ కాన్వర్జేషన్ అంటే ఆ సంభాషణని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముగించేయడం మంచిది ఎప్పుడైతే మీకు కంఫర్టబుల్గా అనిపిస్తుందో దెన్ యూ కెన్ గో అహెడ్ మా సంభాషణ పొడిగించండి సో కాబట్టి యూ హావ్ టు అబ్జర్వ్ ద టోన్ అండ్ బాడీ లాంగ్వేజ్ నెక్స్ట్ వన్ థర్డ్ వన్ ఆస్క్ అన్ ఒపీనియన్ మన ఫస్ట్ టాక్లోనే కన్వర్జేషన్స్లో మన సంభాషణలో వాళ్ళ ఒపీనియన్ అడగండి వాళ్ళ యొక్క ఇష్ట ఇష్టాలు ఏంటి వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ సజెషన్స్ ఏంటి వాళ్ళ సలహాలు ఏంటి దీన్ని అడగండి ఇలా అడిగితే ఒక మంచి ఫ్రెండ్లీ అండ్ ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది మీకు వాళ్ళకి మధ్య మంచి సంబంధం కూడా ఏర్పడుతుంది వా వాళ్ళకి ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ కూడా జరుగుతుంది కాబట్టి ఆస్క్ అన్ ఒపీనియన్ ఎలా అడగాలి హౌ హౌ వీ కెన్ ఆస్క్ ద ఒపీనియన్ ఆఫ్ అదర్స్ వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ సింపుల్ వాట్ ఈస్ వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అంటే నేను ఏదో చెప్పాను ఐ వాంట్ నో యువర్ ఒపీనియన్ కుడ్ యూ టెల్ మీ యువర్ ఒపీనియన్ అట్లా అడగొచ్చు లేదా విల్ యూ షేర్ యువర్ ఐడియాస్ ఇది విల్ యూ షేర్ యువర్ ఐడియాస్ మీరు మీ ఐడియాస్ని షేర్ చేసుకుంటారా లేకపోతే వుడ్ యూ రికమెండ్ దిస్ కాన్సెప్ట్ ఆర్ ఎనీ సజెషన్స్ ఈ కాన్సెప్ట్ అంటే నేను ఇప్పుడు చెప్పింది యాక్సెప్ట్ చేస్తారా లేకపోతే ఇంకేమైనా సజెషన్స్ ఇస్తారా ఇంకేమైనా సలహాలు ఇస్తారా మీరు ఎప్పుడైతే మీరు అవతల వాళ్ళ సలహాలకి ఇంపార్టెన్స్ ఇచ్చారో దాన్ని బట్టి మీరు ఫ్రెండ్లీ చాలా కలుపుగోలు మనిషి అని తెలుస్తుంది అండ్ వాళ్ళ వాళ్ళ దృష్టిలో మీ యొక్క వాల్యూ పెరుగుతుంది ఇంకా మంచి రిలేషన్స్ గట్టిగా తయారయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆస్క్ ఆల్వేస్ దేర్ ఒపీనియన్ థర్డ్ పాయింట్ తర్వాత చూడండి స్పీక్ పాజిటివ్ ఎంత వీలైతే అంత ఎప్పుడైనా మీరు పాజిటివ్గానే మాట్లాడండి ఫస్ట్ కన్వర్జేషన్లో మీరు ఎప్పుడైతే నెగిటివ్గా మాట్లాడతారో మీద ఇంప్రెషన్ కూడా నెగిటివ్గానే ఉంటుంది సో కాబట్టి ఆల్వేస్ స్పీక్ పాజిటివ్ ఎలా పాజిటివ్గా మాట్లాడాలి సపోజ్ ఫీలింగ్ ఎనర్జెటిక్ టుడే ఈరోజు చాలా బాగుంది ఈరోజు చాలా ఎనర్జెటిక్గా ఉంది చాలా మంచి రోజు టుడే ఈజ్ అ గుడ్ డే ఫీలింగ్ హ్యాపీ అట్లా అంటే జనరల్గా మాట్లాడుతున్నారు కాకుండా ఇట్స్ ఎ నైస్ కలర్స్ షర్ట్ ఇట్స్ అ నైస్ కలర్ శారీ ఇట్స్ సూట్స్ యూ అంటే మంచి కలర్ షర్ట్ వేసుకున్నావు చాలా బాగుంది నీకు అంటే చిన్న కాంప్లిమెంట్స్ ఆ చిన్న కాంప్లిమెంట్ ఏమవుతుందంటే అవతల వాళ్ళకి ఒక ఎనర్జీని వస్తుంది మీతో చనువుగా చక్కగా ఒక మంచి ఒపీనియన్ ఏర్పడే అవకాశం కూడా ఉంది సో కాబట్టి ఇట్స్ అ నైస్ కలర్ షర్ట్ నెక్స్ట్ చూడండి ద వర్క్ షాప్ ఈజ్ ప్రొడక్టివ్ సపోజ్ మీరు ఏదైనా వర్క్ షాప్కి అటెండ్ అయ్యారు సెమినార్కి అటెండ్ అయ్యారు మీ ఫ్రెండ్స్తో అంటున్నారు ద వర్క్షాప్ ఈజ్ వెరీ ప్రొడక్టివ్ చాలా బాగుంది వర్క్షాప్ చాలా బాగుంది అని చెప్పడానికి ద వర్క్ షాప్ ఇస్ ప్రొడక్టివ్ వాళ్ళు ఏదైనా మాట్లాడారు వాళ్ళు ఏదైనా ప్రజెంట్ చేశారు అప్పుడు ఏమంటున్నారు యూ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్ మీరు చాలా మంచి జాబ్ చేశారు ఇట్స్ ఎ వండర్ఫుల్ జాబ్ యూ హ్యావ్ డన్ యూ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్ అంటే మీరు వాళ్ళని మెచ్చుకుంటూ చాలా బాగా చేశారని చెప్తున్నారు అనమాట ఆల్వేస్ స్పీక్ పాజిటివ్ ఎప్పుడూ నెగిటివ్గా మాట్లాడకండి యువర్ జాబ్ వాజ్ నాట్ గుడ్ యూ డిడ్ నాట్ డూ వెల్ అండ్ టుడే ఈజ్ ఎ బ్యాడ్ డే ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ ఇవ్వకండి పాజిటివ్గానే మాట్లాడండి దాంతో మీ మీద మంచి ఇంప్రెషన్ అవతల వాళ్ళకి వస్తుంది ఇంకా నెక్స్ట్ చూడండి ఆఫర్ హెల్ప్ ఈ స్టార్టింగ్ కన్వర్జేషన్స్లోనే ఎప్పుడైనా వీలైనంత మట్టుకు మన యొక్క సహాయాన్ని మనం చేయనికి రెడీగా ఉన్నట్టుగా చూపించుకోవాలి ఎప్పుడైనా సో ఆఫర్ హెల్ప్ మీ యొక్క సహాయాన్ని ఎప్పుడైనా అవతల వాళ్ళకి అందిస్తున్నట్టుగా ఉండండి ఎట్లా ఆఫర్ చేస్తున్నాం హెల్ప్ షెల్ ఐ జాయిన్ విత్ యూ క్వశ్చన్ మార్క్ షెల్ ఐ జాయిన్ విత్ యూ నేను మీతో జాయిన్ అవనా మీతో కలిసి పని చేయను నేను కూడా మీతో వర్క్ చేయనా అన్నట్టుగా షెల్ ఐ జాయిన్ విత్ యూ లేకపోతే డోంట్ హెజిటేట్ టు ఆస్క్ ఎనీ హెల్ప్ మీరు ఎటువంటి సహాయం నా నా నుంచి కావాలన్నా అనుమానపడొద్దు ఏమాత్రం సందేహించవద్దు అని చెప్పడానికి డోంట్ హెజిడేట్ టు ఆస్క్ ఎనీ హెల్ప్ లేకపోతే ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ ఎనీ టైమ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మెనీ టైమ్ ఈ ఫ్రేజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూస్ చేస్తూ ఉంటాము ఆఫీస్ కన్వర్జేషన్స్లో కానివ్వండి ఈవెన్ ఈమెయిల్స్లో కూడా మనం ఇది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము మాటల సందర్భంలో ఫోన్లో కూడా మాట్లాడుతుంటాము సో ఈ విధంగా మనం ఎటువంటి సహాయమైనా వాళ్ళకి చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పనీకి ఆఫర్ హెల్ప్ ఇలాంటి కన్వర్జేషన్స్ యూజ్ చేయండి సింపుల్ మనం ఈరోజు మాట్లాడుకున్నాం ఫైవ్ టిప్స్ ఒకసారి ఫస్ట్ ఫస్ట్ది స్టార్ట్ సింపుల్ కన్వర్జేషన్ సింపుల్గా స్టార్ట్ చేయండి పర్సనల్ క్వశ్చన్స్ అడగొద్ది ఇక్కడ మీ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకోండి నెక్స్ట్ అబ్జర్వ్ ద టోన్ అండ్ బాడీ లాంగ్వేజ్ మీ టోన్ బాడీ లాంగ్వేజ్ చూసుకోండి తర్వాత అవతల వాళ్ళది అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ ఆస్క్ ఆస్కర్ ఒపీనియన్ వాళ్ళ యొక్క ఒపీనియన్ వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ యొక్క సలహాలు అవి తీసుకోండి తర్వాత స్పీక్ పాజిటివ్ పాజిటివ్గానే మాట్లాడండి ఎప్పుడైనా నెగిటివ్గా వెళ్ళకండి తర్వాత ఆఫర్ హెల్ప్ ఏదైనా మీరు హెల్ప్ చేయదలుచుకున్నా కానీ చేస్తాను అన్నట్టుగానే మీరు ఎప్పుడైనా అవతల వాళ్ళకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నట్టుగా చెప్పండి ఇట్లా బిగినింగ్ కన్వర్జేషన్ ఎప్పుడైతే ఇలా ఉంటుందో డెఫినెట్లీ దట్ విడ్ బి గ్రేట్ కన్వర్జేషన్ స్టార్టింగ్ కన్వర్జేషన్ ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఇట్ వుడ్ టర్న్ ఇన్ టు గ్రేట్ కన్వర్జేషన్ అంటే బిగినింగ్లో మనం చక్కగా స్టార్ట్ చేస్తే అది ఒక మంచి గ్రేట్ కాన్వర్జేషన్ మంచి సంభాషణ మంచి పునాదిగా ఉంటుంది అని చెప్పొచ్చు సో కాబట్టి ఈ కన్వర్జేషన్ ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఏమి భయపడక్కర్లేదు టెన్షన్ పడక్కర్లేదు కూల్గా ఇలా స్టార్ట్ చేయండి అలవాటు చేసుకోండి బ్యాంకుకి వెళ్ళారు బస్ స్టాప్లో ఉన్నారు రైల్వే స్టేషన్కి వెళ్ళారు హాస్పిటల్కి వెళ్ళారు ఇంకా మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు చాలామంది రోజు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం ఫోన్లో అవ్వండి పర్సనల్గా కానివ్వండి లేదా ఫ్రెండ్స్తో కానివ్వండి మాట్లాడుతూనే ఉంటాం ఆ మాట్లాడటంలో ఇది కొంచెం ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఆటోమేటిక్గా మీకు చక్కగా వచ్చేస్తుంది ఇంగ్లీషు సో అందరూ ఫాలో అవుతున్నారు కదా మీ యొక్క సలహాలకి మీ యొక్క ప్రోత్సాహానికి ధన్యవాదములు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఎటువంటి వీడియో కావాలన్నా కానీ మీరు చూడొచ్చు నేర్చుకోవచ్చు బాగా ప్రాక్టీస్ చేయండి ఇష్యూ గుడ్ లక్ టేక్ కేర్